బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగితే ఎక్కడ తన బండారమంతా బయటపడిపోతుందోనని, చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని కన్నా దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం F1H2O బోట్ రేసులతో పాటు పేకాట పోటీలకు కూడా అనుమతులు ఇస్తే బాగుండేదని కన్నా ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరి రాష్ట్రానికి ఇప్పటి వరకు 565 కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయని విలేకరులు ప్రస్తావించగా, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రమిచ్చే అవార్డులను బట్టి వాటి సమర్థతను అంచనా వేయలేమని, నిర్ధారించలేమని కన్నా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపే కాకిలెక్కలు చూసి అక్కడ అధికారులు అవార్డులు ఇస్తుంటారని చెప్పారు. ఇక చంద్రబాబు దేశం మొత్తం చక్రంలాగా తిరిగి ఇక్కడి వరకు వచ్చి తానే చక్రం తిప్పుతున్నట్లు ఫీల్ అవుతున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ఈ తిరుగుడులో చంద్రబాబుకు సాలువాలు కప్పిన వారంతా ఎన్డీఏ వ్యతిరేకులేనని విశ్లేషించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని అడ్డంగా దోచేశారని ఆరోపించారు. పోలవరం పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ అని, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఓ బ్రోకర్లా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ తీసుకుని సబ్లీజులు ఇచ్చి కమిషన్లు దండుకుంటోందని కన్నా ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లేదని మొదటి నుంచి తాము చెప్తూనే ఉన్నామని, ఇప్పుడు అదే రుజువవుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం తీరుతో ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రభుత్వం సీబీఐకి నో చెప్తూ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ ట్విట్టర్లో తన స్పందన పోస్ట్ చేశారు. చంద్రబాబు చేసిన అక్రమాలు వెలికి తీస్తారనే భయంతోనే ఇలా బరితెగించి దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ సంస్థలను ధిక్కరిస్తున్నారని పేర్కొన్నారు. సీబీఐ తన పని తాను చేస్తుంటే బాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. పోలీసుల తనిఖీని కేవలం దొంగలు, నేరస్తులు మాత్రమే వ్యతిరేకిస్తారని కన్నా ఈ సందర్భంగా తేల్చేశారు.